ఆ కవలలిద్దరూ ఒకేలా ఉండడమే కాదు సిబిఎస్ఈ ఫలితాల్లోనూ ఒకే విధమైన మార్కులు సాధించారు ఢిల్లీ నోయిడాకి చెందిన కవలలు మాన్సి మాన్యా చూడడానికి అచ్చుగుద్దినట్లు ఒకేలా కనిపిస్తారు ఒకే పాఠశాలలో చదవడమే కాదు అన్ని సబ్జెక్టుల్లోనూ సమాన మార్కులు సంపాదించి ఔరా అనిపించారు వారిద్దరు జూలై పదమూడున విడుదలైన సిబిఎస్ఈ పన్నెండవ తరగతి ఫలితాల్లో ఇద్దరు తొంభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం స్కోర్ సాధించారు ఇంజనీరింగ్ చదవాలనేది తమ కళ అని కవలలు పేర్కొన్నారు సెప్టెంబర్లో జరగనున్న జెఈ మెయిన్స్ కు వివరించారు తమ ఇద్దరి మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీనే ఉంటుంది అంతేకాకుండా వారి ఇష్టాలు కూడా వేరువేరుగా ఉంటాయని ఈ కవలలు చెబుతున్నారు యాదృచ్ఛికంగా జరిగింది కానీ ఇద్దరికి సమానంగా మార్కులు వస్తాయని అయితే ఊహించలేదని వారు చెబుతున్నారు ఈ ఏడాది విడుదలైన సిబిఎస్ఈ ఫలితాల్లో ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు గత సంవత్సరంతో పోలిస్తే ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం పెరిగింది ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందంజలో ఉన్నారు ఫలితాల్లో తొంభై రెండు పాయింట్ ఒకటి ఐదు శాతం మంది బాలికలు ఎనభై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు ఇక బాలురు ఉత్తీర్ణత కంటే అంటే బాలికల ఉత్తీర్ణత ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతం అధికం ఇక అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతం ట్రాన్స్జెండర్లు జెండర్లు ఉత్తీర్ణులు కావడం విశేషం उनने, उनने भी एक्सपेक्ट नहीं किया था हमारी तरह उनको पता था हम एक साथ ही बढ़ते हैं पहले से उनको पता था एक साथ बढ़ते हम जाते रहते हैं चीज़ें मगर सेम आ जाएंगे एक दो नंबर कभी आगे पीछे नहीं होगा हर एक सब्जेक्ट में ही सेम आ गए हैं तो ये काफ़ी सरप्राइजिंग था और मैं तो इसको सिर्फ को मानती हूँ और हम एक एक साथ बढ़ते हैं तो उसका भी रिजल्ट हो सकता है फ्यूचर प्लान्स अभी तो शॉर्ट टर्म गोल्स में अगर मैं बताऊँ तो सेप्टेम्बर में जो जेई बेस्ड पेपर है उसके लिए है तैयारी अभी तो